ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ ఏడుకలు చేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురై ఏ క్షణాన ఏమవుతుందనేని బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి రోజు ఆగస్టు 15వ తారీఖు ఎందుకంటే ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జెండాలు ఎగరేస్తూ ఉంటే రాష్ట్రంలో మాత్రం దళిత విద్యార్థుల దళిత మహిళల యొక్క రక్తం చిందుతా ఉంది ఆ రోజు ఉదయం 10 గంటలకే రమ్య అనే దళిత విద్యార్థిని రక్తం చిందుతా ఉంది ఒక దుర్మార్గుడు అచ్చోసిన ఆంబోతులాగా కత్తి తీసుకొని నిర్దాక్షిణ్యంగా పొడిచి పొడిచి రమ్యని చంపుతా ఉంటే ఆ రక్తం తోటి రాష్ట్రమంతా తడిచిపోయినటువంటి పరిస్థితి ఈ విషయానికి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సింది పోయి రమ్య శవం మీద రాజకీయాలు చేయడానికి వైసీపీ నాయకులందరూ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి సిగ్గుపడాలి వాళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసులో ఉండి ఆ వెంటనే జిల్లా ఆఫీస్ నుంచి రమ్య బాడీ హాస్పిటల్కి వచ్చిందంటే 10 నిమిషాల్లో మేము అక్కడ ఉన్నాం రమ్యని చంపినటువంటి వాళ్ళు ఎవరు ఎందుకు చంపాల్సి వచ్చింది ఇలాంటి టైంలో చంపుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందని చెప్పేసి ప్రశ్నించడానికి మేము వెళ్తే పనికి మాలిన యదవ నందిగమ సురేష్ అనేవాడు రాబాందువులాగా వాళ్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రాబాందువులాగా వాలేదేంటి అని చెప్పేసి నేను నందిగమ సురేష్ అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో దళిత ఉద్యమం అంటే ప్రజా సంఘాలంటే లేక విప్ల ఉద్యమం అంటే సామాజిక ఉద్యమాలంటే అసలు ఉద్యమం అంటే నీకేమన్నా తెలుసు అని చెప్పేసి నేను నందిగామను ప్రశ్నిస్తా ఉన్నా నందిగామ దాన్ని రాబాందువులాగా వాళ్ళతో అన్నారు గుర్తుపెట్టుకో వెంటనే స్పందించడం అంటారు అది రాబాందువులాగా వాళ్ళతో అన్నారు ఆత్మ బంధువులాగా మేము వెళ్ళాం అక్కడ మాల వాళ్ళకి జరిగిందా మాదిగ వాళ్ళకి జరిగిందని కాదు ఒక దళిత మహిళకు జరిగింది చివరికి అగ్రవర్ణాల మహిళకు జరిగినా సరే తెలుగుదేశం పార్టీ అట్లాగే స్పందిస్తుంది వెంటనే మేము అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి నేనే వెళ్ళాను స్వయంగా వెళితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే రక్తపు మడుగుల్లో ఆ రమ్యాన్ని తీసుకొస్తే నన్ను చూసినటువంటి డిఎస్పి వెంటనే చనిపోయినటువంటి అమ్మాయి తల్లిని ఆ చెల్లిని అక్కని ఇద్దరు కూడా ఇక్కడ ఏం జరిగిద్దో వీళ్ళ చేత ఏం నిజాలు చెప్పిస్తారని చెప్పేసి వాళ్ళ మొత్తాన్ని కూడా మ్యాన్ప్లేట్ చేయటం కోసం వెంటనే వాళ్ళ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి.